జై శ్రీరామ్, జై భారత్ మాత, జై భారత్ మాత. హిందూ బంధువులారా, కత్తి మహేష్ అనే ఒక కుక్క మొన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి మన సీతారాముల వారిని అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఒక మీటింగ్లో మాట్లాడడం జరిగింది. పని కట్టుకుని ఈ నీచుడు, ఈ దుర్మార్గుడు మన భారతదేశంలో ఉంటూ కుట్రపూర్వకంగా విదేశీ మిషనరీలు వేసేటువంటి బిస్కెట్లకు ఆశపడి ఈ కుక్క హిందూ ధర్మం మీద పని కట్టుకుని హిందూ వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తున్నాడు. గతంలో కూడా చూసాం, గతంలో కూడా మాట్లాడినప్పుడు మనమంతా కూడా వీణ్ణి బుద్ధి చెప్పే విధంగా మనం కార్యక్రమాలు చేసాం. ఈరోజు పని కట్టుకుని ఈ యొక్క దుర్మార్గుడు, వీడు ఒక దేశద్రోహి, ఉద్దేశపూర్వకంగానే మన సీతారాముల వారిని అవమానించడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు జరగతా అంటే పోలీసు వారు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న విషయాలకి కేసులు కడతారు, సుమోటాగా తీసుకుంటారు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరన్నా అంటే కేసు కడతారే. మరి ఈరోజు 100 కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి సీతారాముల వారిని అవమానించి నానా పదాలతో దుర్బలాడినటువంటి నీచుడి మీద ఇంతవరకు ఎందుకు పోలీసు వారు సుమోటోగా కేసు బుక్ చేయలేదనేసి మేము ఈరోజు నిలదీస్తున్నాం. అంటే ఈరోజు ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి ఉన్న గౌరవం రాముల వారికి లేదా? కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి సీతారాముల వారిని అంత ఘోరాతి ఘోరంగా, అవమానకరంగా అవమానించినటువంటి నీచుడి మీద ఎందుకు ఈరోజు వరకు కేసు ఫైల్ చేయడం లేదు? అంటే మేము స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు ఇస్తే కానీ కేసులు ఫైల్ చేయరా? సరే, మేము వచ్చి ఇస్తాం, ఇచ్చారు కూడా, ఇంతవరకు ఫైల్ చేయలేదు. ఇదే కత్తి మహేష్ మీద మనం గతంలో కూడా ఫిర్యాదులు చేశాము, కానీ ఇంతవరకు ఈ నీచుడి మీద, ఈ దుర్మార్గుడి మీద భయం పెట్టే విధంగా సెక్షన్లతో చేయడం లేదు. కాబట్టి ఈ ఊరపంది మళ్ళీ ఊర్ల మీద పడి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు మన హిందూ సమాజంలో ఐక్యత లేదు. ఐక్యత లేకపోవడం వల్లే ఇలాంటి ఊరపంది ఇలాంటి బలిసి కొట్టుకుంటుంది ఈ పందులు. కాబట్టి ఈ పందికి ఈరోజు మనం సన్మానం చేయాలా? సన్మానం చేయండి. ఈ పందికి మామూలుగా సన్మానం చేయకూడదు. ఇట్ట కొట్టాలన్నమాట. వీడు ఎక్కడ కనిపించినా ఇట్ట కొట్టాల. పుణ్యం వస్తుంది ఇలాంటి పందులు కొట్టినా కూడా. చూసినారు కదా, వీడు మొత్తము, వీడు ఆమోదు మొహం వేసుకుని, వీడు ముచ్చు మొహం. వీడు పందికి పోలికలు వీడికి చాలా దగ్గరగా ఉన్నాయి. మనం వరాహమన అనకూడదు, ఇది ఒక ఊరపంది. వరాహానికి ఊరపందికి చాలా తేడా ఉంది. ఈ ఊరపంది హిందూ ధర్మంలో పుట్టి వాడి పేరేం పేరు? మహేష్. కత్తి మహేష్ అంట. కత్తి అంటే ఏదేందో పక్కన పెట్టేద్దాం. మహేష్ అంటే పరమేశ్వరుడు పేరు. ఆ పేరు పెట్టుకొని హిందూ ధర్మంలో పుట్టి క్రిస్టియన్గా మారి మిషనరీలు వేసేటటువంటి కుక్క బిస్కెట్లకి, ఆ పెంటకి వాళ్ళది నాకుతూ వీడి మరి గలీజ్గా మన హిందూ ధర్మం పైన దుష్ప్రచారం చేస్తూ హిందూ దేవతామూర్తుల్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ దీన్ని ప్రచారం చేస్తూ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారండి? క్రిస్టియన్స్ కనీసం ఇటువంటి విధవని నిలదీసి, అరే మన మతాన్ని మనం పొగుడుకోవాలి కానీ దాని గురించి చెప్పుకోవాలి కానీ ఇతర మతస్థుల గురించి అలా మాట్లాడకూడదు అని కనీసం చెప్పే జ్ఞానం లేదండి క్రిస్టియన్ సమాజానికి? నేను అడుగుతున్నా, ఈ విధంగా ఉంటా ఉంటే హిందూ ధార్మికంగా దాన్ని పూజించి మనం దేవుణ్ణి, ఆరాధ్య దేవుని శ్రీరాముణ్ణి మనం ఎంతో ఆరాధ్య దేవంగా మనం భావిస్తూ, మనం ఆయన ఒక పురాణ పురుషుడిగా మనం కీర్తిస్తూ మనం ఇన్నాళ్ళు చేస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప మహావ్యక్తిని ఇటువంటి లుచ్చ లఫంగా ఇటు ఒక ఊరపంది ఇలా మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్క సంఘాలు కానీ ఎవరు ముందుకు రారా? పీఠాధిపతులు ఇంకా ఉన్నారు చాలామంది. శ్రీరాముణ్ణి ఇలాంటి అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే వీడెవడండి? వీడెవడు ఈ ఊరపంది? మన గురించి మాట్లాడేది, మన ధర్మం గురించి మాట్లాడడానికి ఏం చట్టాలు కళ్ళు మూసుకుపోయినాయా? ఇట్లాంటి సెక్యులరిస్టులు ఏమన్నా మాట్లాడితే కళ్ళు మూసుకుపోయింటాయా?
ఏం మీ ముఖ్యమంత్రి గారికి ఇంకా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఇటువంటి యదవుల్ని, మనోభావాల్ని దెబ్బతీస్తున్న ఇటువంటి ఊరపందుల్ని తన్ని తరిమేయాలి కదా. ఇలాగే కేసీఆర్ గారు పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి వెలివేయించారు. ఏ ఉద్దేశంతో? అక్కడ హిందూ ధర్మాన్ని ఇతను పరిరక్షించడం మిక్కుటంగా పెరుగుతూ ఉంది, అక్కడుండే సెక్యులరిస్టుల్ని తోలనాడుతున్నాడని చెప్పేసి కేసీఆర్ బహిష్కరించినాడు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు గమ్మునుంటాడు ఇట హిందూ వ్యతిరేకుల్ని? ఆయన క్రిస్టియన్ అనే సార్, నిజమైన క్రిస్టియన్ అయినా సరే, నిజమైన ముస్లిం అయినా సరే, ఇతర మతాలని ఎవరు కించపరచకూడదు. కించపరిచిన వాళ్ళని చట్టపరంగా శిక్షించేటటువంటి సెక్షన్లు ఐపీసీలో ఉన్నాయి, సిఆర్పిసి ప్రకారం చెయ్యాలి. పోలీసులకి సుమోటోగా కేసు కట్టాలి. డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, మీరు ఎవరు పక్కన ఉన్నారు? రాజ్యాంగం పక్కన ఉన్నారా, లేకపోతే పలానా మతస్థుల పక్కన మీరు పనిచేస్తున్నారా? వాళ్ళు ఇచ్చే జీతాలతో పనిచేస్తున్నారా? మీరు అందరూ మెజారిటీ హిందువులు ఇచ్చే జీతాలతో పనిచేస్తున్నారు. మీరు హిందువుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత సుమోటోగా మీకుంది. మేము వచ్చి కంప్లైంట్ ఇస్తే కాదు మీరు కదలాల్సింది, మీ బాధ్యత మీరు కదలాలి. హిందూ సమాజంలో అందరికీ ఆక్రోశం పెళ్లిపుక్తా ఉంది. ఇటువంటి వాడిని చెప్పుతో కాదు, దేంతోనే కొట్టచ్చు. అదేం మొహమాటం లేకుండా వీడు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టండి. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల్ని పోలీసులే కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నారు. పోలీసులు పోయి ఇటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి పనులు చేయకుండా ప్రజల్లో హిందూ మనోభావాల్ని దెబ్బతీసినందుకు ఎంత బాధపడుతున్నాము, ఎంత ఆవేశపడుతున్నాము. దీన్ని అర్థం చేసుకొని పోలీసులు వెంటనే అతని పైన సుమోటోగా కేసు కట్టాలి. మేము వచ్చి కేసు కట్టేది కాదు, మీరు మా జీతాలు తీసుకొని మీరు పనిచేస్తున్నారు. పబ్లిక్ సర్వెంట్స్ మీరు. పెదవుల్ని, హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే వీళ్ళు పనిగట్టుకొని పనిచేస్తున్నారు. మిషనరీ వేసే కుక్క బిస్కెట్లతో కొంతమంది కమ్యూనిస్టులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నారు. ఈ నాస్తికులు వీళ్ళందరూ కలుసుకొని ఎవరిని ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు? మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరు? హిందువుల మిగతా వాళ్ళ అనేది మీరు తెలుసుకోవాలి. హిందూ బంధువులున్నారా? 100 కోట్ల మంది ఉన్నాం. దేనికి? తినడానికే, కొనుక్కునేదానికే. ఉదయం లేస్తే గుళ్ళుకెళ్ళి ప్రదర్శనలు చేసి అర్చనలు అభిషేకాలు చేసుకుని టెంకాయ కొట్టుకుని ఆ టెంకాయ తినేసి రావడమా గుడికి వెళ్ళడం అంటే? కుండీలో కూడా వేస్తారు. మళ్ళీ స్పెషల్ ఆఫర్ ఇస్తారు దేవుడికే, ఉండిలో డబ్బులు వేయడం అనేసి. ఎందుకు వేస్తాం? ఎవరి కోసం గుడికి పోతానో? గుడి అంటే ఏమిటి? దేవాలయం ఏంటి? ఏంది దేవాలయంలో ఉండేటువంటి దేవతామూర్తులు ఏమిటి? ఇవేమి తెలీదు. మనకున్న కష్టాలు తీరాలంటే గుళ్ళుకి వెళ్ళాలి. గుళ్ళుకెళ్ళి పూజలు, దోష పూజలు, అర్చనలు, అభిషేకాలు, పుట్టినరోజు అయితే అన్నదానాలు ఇవి చేసేస్తే నాకు వరకు పుణ్యం వస్తుంది, నా వరకే. ఇది మనం చూసుకుంటున్న ఈరోజు ప్రస్తుతం ఉన్న తీరు. ఇలా ఉండడం వల్లే ఇలాంటి హిందూ ద్రోహులు, హిందూ వ్యతిరేకులు మన దేవతామూర్తులు ఘోరాతి ఘోరంగా అవమానించడం జరిగింది. ఒకటి మేమేం చెప్తామంటే, అంత ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ వీడు ఏమని చెప్తాడు? హిందూ అని చెప్తాడు. వీడు హిందూ అయి ఉండి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి సీతారాముల్ని ఎలా ఆ విధంగా నానా మాటలు అంటాడు? అప్పుడు వీడు హిందువా? కాదు. ఏ ఒక్క హిందువు కూడా హిందూ దేవతామూర్తుల్ని అవమానించడు. మరి వీడు హిందూ కాదు. మరి వీడు ఏ జాతి అంటే, ఈ జాతి అనిమల్ బ్రీడు. వీడు అనిమల్ బ్రీడ్ ఇది. అంటే ఇలాంటి ద్రోహులు ఎందుకు తయారవుతున్నారంటే, మన అసమర్థత, మన చేతగాని తనం, మన మౌనం, ప్రశ్నించకపోవడం, ఎదిరించకపోవడం. చూస్తూ ప్రతిదీ కూడా ఒక సినిమా చూసినట్లు ప్రేక్షకులుగా చూసి తప్పట్లు కొట్టడమో మిగిలిపోతాను. జై శ్రీరామ్ అంటాం. అంతవరకేనా? అలా ఉన్నాం కాబట్టి ఈ కుక్కలు రెచ్చిపోయి ఈరోజు మన దేవతామూర్తుల్ని ఘోరాతి ఘోరంగా అవమానిస్తూ పిఠాపురంలో చూస్తే దేవతామూర్తుల విగ్రహాలని ధ్వంసం చేశారు. రోడ్డు వైండింగ్లో గుంటూరులో ఏమో మన దేవాలయానికి మాత్రం కొలుస్తారు. అంటే హిందూ దేవాలయాన్ని కూల్చమంటే మాత్రం అధికారులు పరిగెత్తి ఎత్తి ప్రొక్లైనర్లు, జేసీబీలు తీసుకుని వచ్చి వేగంగా కూల్చేస్తారు. ఆ రోడ్డు వైండింగ్ పనులు కానీ ఇంకేదైనా కానీ ఇలా జరుగుతాను ఈరోజు సమాజంలో. వీటికన్నిటికి కారణం ఎవరు? మన అసమర్థత, మన చేతగానితనం. ప్రతి ఒక్క హిందువు కూడా వేగంగా పని చేయాల్సిన అవసరం ఉంది. మన హిందూ నవ సమాజాన్ని నిర్మించుకోవాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా ఒక పోరాట యోధుడిలాగా ముందుకు వచ్చి, నా కర్తవ్యం ఏంది, నా పని ఏంది, జాబ్ అవి కాదు,
వాటితో పాటు నా కర్తవ్యం నా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం, నా హిందూ ధర్మం కోసం ప్రతిరోజు ఒక్కరోజు ఒక్క గంట సేపైనా నా హిందూ ధర్మం కోసం, నా దేశం కోసం, నా దేశ భవిష్యత్తు కోసం అనేసి పని చేయాల. పని చేయకపోతే గతంలో మనం చూసాం 800 సంవత్సరాలు ఎవరి కింద బానిసులుగా ఉన్నాం, 250 సంవత్సరాలు ఎవరి కింద బానిసులుగా ఉన్నామో మనకు తెలుసు. 70 సంవత్సరాలు అయింది మన దేశానికి స్వతంత్రం వచ్చి, మళ్ళీ ఆ స్వతంత్రాన్ని పోగొట్టుకుంటామా? చాప కింద నీరు లాగా ఈరోజు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. ఆ మత మార్పిళ్ళు అడ్డుకునేదానికి ఎంతమంది హిందువులు ఈరోజు పనిచేస్తున్నారు, ఎంతమంది ఆ హిందువులకి శక్తిగా ఆర్థికంగా ఏం చేస్తున్నారు? ఈరోజు అదే ఇతర మతస్థుల్లో 10% దశమభాగం అని ఇచ్చి వాళ్ళ మత వ్యాప్తిని చెందిస్తున్నారు. మన హిందూ వ్యవస్థలో అలా లేదు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉంది. మన హిందూ దేవాలయాలు అన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంటుంది. ఈరోజు ఉదాహరణకు ఒకటి చెప్తాను, తిరుమలకి వెళ్ళి ఏ ఒక్క మగోడైనా సరే హిందూ కట్టర్ హిందూ అని చెప్పుకునే మగోడు కాషాయ జెండా నాటేసి రమ్మనండి, ఉన్నిస్తారా? మనం నాటకూడదంట, మన క్షేత్రంలో మనం కాషాయ జెండా నాటే హక్కు కూడా హిందువులకు లేకుండా పోయింది. కారణం, మన దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంది, అక్కడ జెండా నాటాలన్నా ఏం చేయాలన్నా పర్మిషన్. మనం నాటినా 1/2 గంటలో వచ్చి తీసేస్తారు. తిరుమల కొండ మీద దేవాలయంలో, దేవాలయం పైన ఒక్క కాషాయ జెండా నాటే మగోడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. మన చేతిలో ఉంటే కదా మన దేవాలయం. మన చేతిలో ఏమీ లేదు, మన దేవాలయాలు ఉన్నాయని భ్రమ కల్పిస్తుంది ప్రభుత్వం, కానీ మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి హిందూ దేవాలయాల స్వతంత్ర పోరాటం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు స్వతంత్రం ఎట్టకో, దేశ స్వతంత్రం కోసం ఎట్టయితే పోరాటాలు చేశారో, ఈరోజు మన హిందూ దేవాలయాల స్వతంత్ర పోరాటం అనేది కూడా ప్రభుత్వ కబంధస్థాల నుంచి మనం విడిపించుకుని మన దేవాలయాల్ని మన స్వేచ్ఛను ఇచ్చుకోవాలి. అప్పుడే ఇలాంటి కుక్కలు నోరు కూడా మూపించగలుగుతాం. ఇలాంటి కుక్కలే ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖలో అధికారులుగా ఉన్నారు, ఉద్యోగస్తులుగా ఉన్నారు. నిత్యం ఆ దేవతామూర్తుల దగ్గర ఉండి ఆ దేవతామూర్తులను తిరుతూ ఈరోజు పనిచేస్తున్నారు దేవాలయాల్లో. కాబట్టి హిందూ బంధువులారా, కత్తి మహేష్ లాంటి ఊర కుక్కల్ని పెంచి పోషిస్తాంది కూడా మనమే అని చెప్పుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే కఠినమైనటువంటి చట్టాలు లేవు. మైనారిటీలకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు ఈరోజు మెజారిటీ వర్గానికి లేకపోవడం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. కోట్లాది మంది మనోభావాలను గాయపరిచినటువంటి ఇలాంటి ఒక నీచుడి మీద ఇంతవరకు కేసు కట్టకపోవడం ఏమిటి? ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ కేసు ఫైల్ చేయాలా? భద్రాచలం ఆలయ ఈవో కేసు కట్టాలా? భద్రాచలం ఆలయ పూజారి కేసు కట్టాలా? ఒంటిమిట ఆలయ పూజారి కేసు కట్టాలా? నిత్యం రాములు వారి చెంత ఉండేవాళ్ళు, మరి వాళ్ళకి ఆలోచన రాదు, మరి ఏమిటిది? పోరాటాలు ఎక్కడ జరుగుతున్నాయి? ప్రశ్నించడం ఎక్కడ జరుగుతుంది? ఎదిరించడం ఎక్కడ జరుగుతుంది? ఏమీ లేవు హిందూ సమాజంలో. నిద్రపోతానం, ప్రేక్షక పాత్ర చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ఊర కుక్కలో గాండ్రిస్తున్నాయి. కాబట్టి మనలో చైతన్యం లేదు, హిందూ సమాజంలో చైతన్యం రావాలా? అది రానంత వరకు కష్టమే. నా సంపాదన, నా ఇల్లు, నాది అనుకుంటే ఇడు ఏమి మిగలదు ఈ దేశంలో. హిందుత్వం అనేది మిగలదు, మరో పాకిస్తాన్, మరో జెరూసలేం అదే అవుతాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏమవుతుందో అందరూ చూస్తాం. మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటీవల వైరస్ లాగా సోకింది కొన్ని చూస్తాం. ఇటీవల ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. దేవాలయాలకు వచ్చేసి మన దేవతామూర్తి విగ్రహాలని టచ్ చేసేంత వరకు వచ్చిందంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఆలోచించాలా హిందువులారా? ప్రతిదీ ప్రేక్షకుల్లాగా చూడొద్దండి. ప్రతి ఒక్కరూ ఒక పోరాట సైనికుడు, పోరాట యోధుడుగా అవ్వాలా. ఎవరి కోసం? దేవుడి కోసం అవ్వాలా? ఆ దేవుడి కోసం పనిచేయమంటాను. నీ కుటుంబం కోసం నువ్వు 8 గంటలు పనిచేస్తే ఆ దేవుడి కోసం 1 గంట పనిచేయి. మేము కోరుకుంటాంది అదే. మన దేవాలయాల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం చేతుల నుంచి మనం విడిపించుకొని మన దేవాలయ పాలన మనం చేసుకోవాలా? అది జరగకపోవడం వల్లే నష్టం, పెను ప్రమాదం పొంచి వస్తుంది. కాబట్టి హిందూ బంధువులారా, స్వతంత్రం అనేది రావాలి మన దేవాలయాలకి. ఇలాంటి వాళ్ళ కోసం కఠినమైనటువంటి చట్టాలు అసెంబ్లీలో జరగాలా?
దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని మనం చూసాం. వాడు సిఏ బిల్లుకి పోతాడు, ముస్లింతో పోతాడు. వాడు ఏంటంటే దేవాదాయ శాఖ మంత్రి నాకు అర్థం కావడం లేదు. మసీదు ఓపెనింగ్ పోయేవాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో. ఏమి దౌర్భాగ్యం ఇది! కాబట్టి హిందూ బంధువులారా, మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖలు వద్దు, మనమే పాలించుకుంటాం. మన దేవాలయాల్ని, మన ఇల్లుని ఎట్టయితే మనం చూసుకుంటారో మన దేవాలయాన్ని కూడా ఆ విధంగా చూసుకోవాలా. చూసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలా. ఉండిలో గుడ్డిగా పోయి డబ్బులు వేయడం కాదు, అలా వేయడం వల్ల ఇలాంటి పందులు తయారవుతున్నాయి. ఇది కనిపించిన పంది, కనిపించని పందులు దండిగా ఉన్నాయి. ఇది కనిపించే పంది, ఇలాంటి పందులు ఊరికి వందున్నాయి. కాబట్టి హిందూ బంధువులారా, మరొకసారి ఈ పందికి సన్మానం చేద్దాం. చెప్పండి, అంటే అటు కొట్టండి. ఊరపంది, ఊరపంది ఇట కొట్టాలి. వీడు ఏడు కనిపించినా ఇలా కొట్టాలి. ఇండి సిగ్గు లేదురా, గ్రాండర్ నాయల ఎదవనాయల దొన్నపోదు కన్నా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఇటువంటి సన్మానాలు ప్రత్యక్షంగా కూడా వాళ్ళకి చెయ్యాలి. అది కేవలం చేయాల్సింది ఎవరు? వాళ్ళ క్రిస్టియన్ సమాజాన వాళ్లే చేయాలా? ఇటువంటి హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఏ లుచ్చ లపంగా ఏ ఎదవనైనా సరే తమ తమ మతస్థులే వాళ్ళకి ఇటువంటి సన్మానాలు చేయాలా? హిందువులుగా చేయాల్సింది. ఎందుకంటే క్రిస్టియన్ మతము లేకపోతే ముస్లిం మతం పవిత్రమైనది అయితే ఇతర మతాలను తిట్టమని చెప్పి దానిలో ఏమైనా రాసిందా? ఇట్లాంటి ఊరపందుల్ని రోడ్డు పైన వదిలి మీరు హిందూ మతాన్ని తిట్టండి అని చెప్పి వదులుతారా? కొంతమంది పాస్టర్లు, కొంతమంది ముల్లాలు, ఇమాంలు హిందూ మతాన్ని వ్యతిరేకంగా చిన్నపిల్లల నుంచి వాళ్ళ మనసుల్లో నాటి ప్రేరేపిస్తున్నారు. ఈ పంది ఇంకా బహిరంగంగా కొంతమంది మీడియా మిత్రులు ఇటువంటి పనులు చేస్తున్నారు. ఆ టీవీనైనా ఒక ఛానల్ ఉందండి, వాళ్ళకి ఏమైనా బాధ్యత ఉందా? ఇటువంటి వాడిని ఎట్లా ప్రోత్సహిస్తారు? వీడు హైలైట్ చేసుకోవడానికి హిందూ ధర్మంలో సంబంధించి దేవతామూర్తుల్ని తిడితే హిందూ సమాజం అంతా ఉలిక్కిపడి వీళ్ళని చూస్తారు అనే ఒక ప్రక్రియను మొదలుపెట్టి వీడు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి కొన్ని టీవీ ఛానళ్ళు మరియు వార్తల్ని సంచలనంగా చూపించాలని చెప్పి కొన్ని వార్తాపత్రికలు మరియు ఇంకా ఇతర సంస్థల దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడానికి నేను హిందూ మతాన్ని ఇన్నిసార్లు తిట్టినాను, ఇంతమంది బాధ పెట్టాను కాబట్టి నాకు ఇంకా డబ్బు ఇస్తే ఇంకా ఎక్కువ చేస్తాను అనే విధంగా తయారైనారు ఇటువంటి ఊరపందులు. ఇటువంటి ఊరపందుల్ని సమాధానం చెప్పాల్సింది ప్రతి ఒక్క హిందువు మరియు పోలీసులు. పోలీసులు ఇటువంటి వాటిని ప్రేరేపిస్తూ ఉంటే సంఘ విద్రోహ శక్తులు మరియు కమ్యూనల్ క్లాషెస్ అనేది పెంచి పోషించేది పోలీసుల మౌనమే. గుర్తుపెట్టుకోండి పోలీసులారా, మీకే చెప్తున్నా, మీరు మౌనంగా ఉంటే ఇటువంటి వాళ్ళు రెచ్చిపోతారు. మీరు తక్షణమే కేసులు కట్టండి. ఎవరైతే ఈ ప్రశ్న లేపారో వాళ్ళపైన కేసులు కట్టే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇది ఎంత శోచనీయము! పోలీస్ వ్యవస్థ దిగజారిపోయే పనేదానికి ఇదొక మంచి తార్కాణం. అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులైనటువంటి మనం ఎన్నుకున్నటువంటి యదవ ముండా కొడుకులు, హిందూ ద్రోహులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు దీన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు. పోలీసులు కూడా చర్య తీసుకోనియకుండా ఆపుతున్నారు. కాబట్టి హిందువులకి సంబంధించినటువంటి అవమానం జరుగుతా అంటే మాలాంటి వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతూ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఎవరు బయటికి రారేమో అని చెప్పేసి వీళ్ళు భ్రమింపజేస్తున్నారు. ఏం చేసినా సరే హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతూ ఉన్నా, అక్రమం జరుగుతున్నా దాన్ని అణగదొక్కాలని చూస్తే 1000 బలంతో మళ్ళా తిరిగి హిందూ సమాజం ముందుకొస్తుందని చెప్పడానికి ఈరోజు ఈ సన్మాన సభ మేము పెట్టాం. ఈ పందికి సన్మాన సభని మీరందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. కానీ మీరందరూ ప్రత్యక్షంగా దీన్ని స్పందించి దీనిపై ఇటువంటి పునరావృతంగా కాకుండా ఉండడానికి, హిందూ సమాజానికి ఐక్యంగా పనిచేయడానికి మీరందరూ ముందుకు రావాలి. ఇలాంటివన్నీ ఇంకా కొనసాగకూడదు. మీరు ఇప్పుడు ఏమంటారు కత్తి మహేష్ గురించి? ఇప్పుడు మీరేమంటారు? 4 ముక్కల్లో చెప్పండి. కత్తి మహేష్ అనేవాడు ఒక పంది, ఊర పంది, బుడదల్లో తిరిగే పంది. ఆ బుడద ఏం బుడద అంటే హిందూ వ్యతిరేకి, ఆ వ్యతిరేక భావాల్ని రెచ్చగొట్టేటటువంటి ఒక పంది. దానికి ఇంకా వేరే పర్యాయ పదం అవసరం లేదని నా అభిప్రాయం. కానీ ఈ పంది నేను కూడా హిందూనే అంటాంది. అది హిందూ అనే ఆ పంది అనుకోవచ్చు, కానీ సమాజం చూస్తూ ఉంది. ఎవరు హిందూ అంటే ఒకటి, నీ తండ్రి తల్లిదండ్రులకు పుట్టిన నువ్వు నీ తల్లిదండ్రులని దిగజార్చి మాట్లాడతావా? ఇంకోటి అంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కత్తి మహేష్ అనే ఒక పంది వాళ్ళ తల్లి గురించి చెప్పుకోలేకపోయినాడు. ఎందుకని? వాళ్ళ తల్లి పవిత్రాలంటే చెప్పుకుంటాడు, అపవిత్రాలైతే చెప్పుకోలేడు. మన ఆ వీడియో కూడా ఒక ఛానల్లో చూసాము. వాళ్ళ తల్లి గురించి మాత్రం చెప్పనంటాడు.
మాకు కాకపోతే అతను మాత్రం అందరూ పర్సనల్ వ్యవహారాలు కావాలంటాడు. అదే చెప్తున్నా కదా, నీ కళ్ళు బయలు కమ్మి నువ్వు అవినీతిమయంతో లేకపోతే మత విద్వేషంతో నువ్వు రగిలిపోతూ నీ కళ్ళు అలా ఉంటే లోకమంతా కూడా అలాగే కనబడుతుంది. నీలాంటి వాళ్ళని ఏ పిచ్చాసుపత్రిలో లేకపోతే వాడికి నచ్చిన మతం ఏ దేశం ఉందో ఆ దేశానికి పంపించడం మంచిది. ఇంకోటి అండి, చివరిసారిగా ఒకసారి మీరు సన్మానం చేస్తే హిందువులంతా కూడా మరొకసారి సంతోషంగా చేస్తాను, ప్రత్యక్షంగా కూడా చేయాలని కూడా ఉంది. పోలీసులు అనుమతిస్తే తప్పకుండా చేస్తాను, నడి రోడ్లో కూడా చేస్తాను, నాకేం భయం లేదు. ఏ ఇటువంటి పందిని ఏ కాలుతో అయినా కొట్టచ్చు, ఏ చొప్పుతో అయినా కొట్టచ్చు, దేంతో అయినా కొట్టచ్చు, తప్పేం లేదు. పోలీసులు ఈ బాధ్యత ముందు తీసుకోవాలా, తర్వాత మేమందరం తప్పకుండా తీసుకుంటాం. కానీ ఈరోజు ఈ పోస్టర్కి పరిమితం ఎందుకు అయ్యామంటే చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి మా యొక్క నిరసనని ఈ విధంగా తెలియజేస్తాము. ప్రతి హిందువు కూడా ఈ విధంగా తెలియజేయండి. ముఖ్యమంత్రి కూడా తెలుసుకోవాలి, మనోభావాలు కూడా ఎంతో విలువైనటివి. మనోభావాల్ని దెబ్బతీస్తే ఒక మంత్రినో లేకపోతే ఒక సినిమా యాక్టర్నో మనోభావాలు దెబ్బతీస్తే ఓంట ఫ్యాన్స్ రెచ్చిపోతారే. మరి ఆరాధ్య దేవుడు 130 కోట్ల వారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, గుడికి వెళ్ళి నమస్కారం చేసే అంత ఫ్యాన్స్ మా ఆడవరకే ఉన్నారనమాట, దాన్ని మించి అభిమానులు లేరా? రాముల వారు సీతారాముల వారికి అభిమానులు గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకునేంత వరకే వీళ్ళ స్థాయి, వీళ్ళ అభిమానం. అదే రాముల వారికి ఏదన్నా జరిగితే మాకు సంబంధం లేదు, ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్లు ఉంది. కాబట్టి సమాజము మారాలా, ప్రతి ఒక్కరు ప్రేక్షక పాత్ర చూడటం కాదు, వీలైనంత వరకు ప్రతిదానికి ఏదో పనికిమాల విషయంకి మనం స్పందిస్తూ ఉంటాం. మన దేవతామూర్తుల్ని మన హిందూ దేశంలో మన హిందూ దేవతామూర్తుల్ని అవమానిస్తున్నాడంటే అది మనందరికీ కూడా అవమానమే, మన తల్లిదండ్రులను అవమానించిన. కాబట్టి ఈరోజు రాముల వారిని మనం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా పోలుస్తారు, దాన్ని అనుసరించమంటారు పెద్దలు. ప్రతి ఒక్క గ్రామానికి పోతే రామాలయం అనేది 100కి 100% ఉంటుంది. రామాలయం లేని గ్రామాలయం మన భారతదేశంలో లేదు. ఎందుకు ప్రతి గ్రామంలో కూడా రామాలయం పెట్టుకున్నాం? రాముల వారి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుని ఉండాలని, మన దేశం రామరాజ్యం అవ్వాలనేసి మనం అనుకుంటున్నాం. అయోధ్యలో రామ మందిరం కోసం మనం ఎందుకు చేసినాం, ఎందుకు ఆ తప్పన పడినాం చెప్పండి. ఈ దేశంలో పుట్టిన మా రాముడికే ఈ గుడి కట్టలేని దుర్భాగ్య స్థితిలో ఉన్నామనే ఆ బాధ నేడు మంచి రూపొందింది. కానీ ఆ రాముల వారిని ఇలాంటి పందులు దూషిస్తూ నిత్యం ఉంటారు. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే కఠినమైనటువంటి చట్టాలు రావాలా, దిశా చట్టాల కన్నా మరింత కఠినమైనటువంటి చట్టాలు. ఎవరైతే హిందూ దేవతామూర్తులను కానీ హిందూ మతాన్ని కానీ హిందువుల విశ్వాసాలని ఎవరైతే వ్యతిరేకిస్తే తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి వెంటనే శిక్ష పడేటువంటి చట్టాలు రావాలా, తీసుకుని రావాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా హిందూ దేవతామూర్తులకి జరిగినటువంటి ఈ అన్యాయాన్ని బీజేపీ వాళ్ళు కానీ విహెచ్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకుని పోవాలా, అక్కడ పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లోనే చట్టం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కత్తి మహేష్ చేసినటువంటి పదజాలాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వీడికి సరైన శిక్ష విధించే విధంగా చట్టం, ఇలాంటి చట్టం వస్తే ఇలాంటి నీచులకి దుర్మార్గులకి శిక్ష పడుతుందో అలాంటి చట్టాలు తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎంపీ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలపైన కొన్ని చట్టాలు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కత్తి మహేష్ ఈరోజు అంత ధైర్యంగా మాట్లాడగలిగినాడంటే అతను చెప్పడం ఏంటంటే నాకు హక్కు కల్పించింది, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నాడు. మరి అదే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళ తల్లి గురించి మాట్లాడితే మాత్రం అది పర్సనల్ అంటాడు. మరి వీడు మాత్రం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడచ్చు, ఇంకా సినిమా రేటింగ్స్ గురించి మాట్లాడచ్చు, ఇంక ఇతరితర మన రాముల వారి గురించి మాట్లాడచ్చు, మన సీతాదేవి గురించి మాట్లాడచ్చు అనమాట. కానీ అదే వీళ్ళ తల్లి గురించి మీ తల్లి ఏం చేస్తుంది అని అడిగితే మాత్రం సమాధానం చెప్పడు. కత్తి మహేష్ 16 సంవత్సరాల క్రితం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో జోబులు దొంగతనం చే బ్యాగులు భక్తులు బ్యాగులు రైల్వే స్టేషన్ బస్టాండ్లో దొంగతనాలు చేసినాడు అనేది కూడా కొంతమంది వీళ్ళ మిత్రులే మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి కత్తి మహేష్ హైదరాబాద్ మహానగరానికి పోయి సినీ క్రిటిక్
అనేదో ఒక బిరుదు పెట్టుకుని సినిమా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని బ్లాక్మెయిల్ చేస్తాడు, రేటింగ్స్ ఇస్తాడంట వీడు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులకి కఠినమైనటువంటి చట్టాలు వస్తేనే వీళ్ళు నోరు అదుపులో ఉంటుంది. ఇంకోటి హెచ్చరిస్తాను, నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం నాలుగు కట్ చేస్తాం. ఈరోజు దూరంగా సన్మానం చేసినాం, ఇంకోసారి దగ్గరికి వచ్చి ఏ విధంగా సన్మానం చేయాలో ఆ విధంగా చేస్తామనేసి కూడా హెచ్చరిస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.